రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దుర్గయ్యంచాల మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలోని దుర్గయ్యంచాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ ఆధ్వర్యంలోని ఈరోజు ఆదివారం నాడు అయ్యప్ప పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ, అయ్యప్ప పూజలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందని, అలాగే ప్రజలంతా ఆయురారోగ్యాలతో దేవుడు కృపతోని ఎల్లప్పుడూ అయ్యప్ప స్వామి చల్లగా చూస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ మండల్ మాజీ ఎంపీపీ మల్లెడ్డి రామ్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లెడ్డి యాదిరెడ్డి, దుర్గయ్యంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కె సునీల్ కుమార్, మేతరి అనురాధ దర్శన్, పి ధనరాజ్, అనిల్ కుమార్ నాయకులు, ఇబ్రహీంపట్నం ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు మల్లికా పాండుగౌడ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం దుర్గయ్యంజాల్ మున్సిపాలిటీలో ఇంజాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి అయ్యప్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అయ్యప్ప భక్తులు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు, చైర్పర్సన్ అనురాధ రామ్రెడ్డి గారు, మల్లెడ్డి యాదిరెడ్డి గారు, అదేవిధంగా అభిషేక్ స్నేహ అభిషేక్ రెడ్డి గారు, మరికి మాతో పాటు విచ్చేసినటువంటి కౌన్సిలర్లు సునీల్ గారు, మరి అదేవిధంగా దర్శన్ గారు, అదేవిధంగా అనిల్ గారు, పాండు గారు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా వివిధ కాలనీల నుంచి విచ్చేసినటువంటి మరి కాలనీ వాసులందరికీ, మరియు ఇంజాపూర్ గ్రామవాసులకు, అయ్యప్ప భక్తులకు, మహిళా సోదరి మనులకు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మరి హైందవ ధర్మాన్ని కాపాడడానికి, మరి హిందూ ధర్మాన్ని కాపాడడానికి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున దీక్షలు చేస్తూ, వారు సంవత్సరంలో 42 రోజులు 45 రోజులు దీక్ష చేస్తూ మరి పూజా కార్యక్రమాలు చేయడం, మా తమ్ముడు దేవేందర్ గౌడు, వారి కుమారుడు సాయి అక్షిత్ గౌడు మొదటిసారి మరి మాల ధరించడంతో మేము ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామికి, అదేవిధంగా ప్రతి కాలనీవాసులకు, పెద్దలకు, అందరికీ మహిళా సోదరి మనులకు విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారందరికీ ఆ అయ్యప్ప అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ దుర్గయ్యంజాల్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేయాల్సిందిగా ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ, భవిష్యత్తులో ఎవ్వరికీ ఎటువంటి ఆపదలు కలగకుండా అందరూ మరి సుఖ సంతోషాలతో మెలగాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామి పూజలో మరి మనమందరం ప్రార్థించుకోవడం జరిగింది. కాబట్టి అందరం ఈ పూజలో పాల్గొన్నందుకు పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 31 డిసెంబర్ మరి 12 గంటలు దాటితే మరి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 భవిష్యత్తులో 2023 ఏ విధంగా మనకు బాగా పనిచేశామో రెట్టింపు ఉత్సాహంతో 2024 అందరం కలిసికట్టుగా పనిచేసి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిందిగా కోరుచుంది. తెలంగాణ ప్రజలందరికీ, తెలుగువారికి ఎక్కడ ఉన్నా మరి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ ఇస్తాను. తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్ష. ఈరోజు దుర్గయ్యంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజపూర్ గ్రామంలో మన వైస్ చైర్పర్సన్ హరిత ధనరాజ్ గారు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో భాగంగా ఇంత పెద్ద భారీ ఎత్తున ఇంజపూర్కు శబరిమలలో అయ్యప్పని దర్శనం చేసుకున్న వ్యక్తులు కూడా దుర్గయ్యంజాల్ మున్సిపాలిటీ ఇంజపూర్లోని ఇంత భారీ పెద్ద పూజ నిర్వహించినట్టు ఆ కుటుంబ సభ్యులు భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని, ఇదేవిధంగా మన ఇంజపూర్కు ఇంత పెద్ద అయ్యప్ప భక్తులు జనాలు కూడా భారీ జనాలు రావడంతో మన ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నట్టు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల అయ్యప్ప స్వామి ఎల్లవేళలా మంచిగా చూసి భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, ఇదేవిధంగా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దుర్గయ్యంజాల్ మున్సిపల్ ప్రజలు అందరూ చల్లగా ఉండి కొత్త సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ ప్రజలందరూ చల్లగా ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ కౌన్సిలర్ మేతర అనురాధ దర్శన్. హ్యాపీ న్యూ ఇయర్.
శ్యామలంతా కూర్చోవాలయ్యప్ప.